కాకినాడలో ప్రముఖ లాడ్జ్పై టూ టౌన్ పోలీసులు దాడి చేశారు. లాడ్జ్ నిర్వాహకుడే పేకాటి శిబిరం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలో కొందరు ప్రముఖులు ప్రభుత్వ ఉద్యోగులు ఈ శిబిరంలో పేకాడుతున్నట్లు గత కొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. సుమారు 76,000 రూపాయలను సీజ్ చేసిన పోలీసులు పేకాట రాయులను కోర్టులో ప్రవేశపెట్టనున్నామని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఈశ్వరుడు తెలిపారు. రాబడిన సమాచారం మేరకు పట్టణంలో ఒక లాడ్జ్ మీద దాడి చేయడం జరిగింది. పేకాట నిర్వహిస్తున్నారనే దీని మీద అది ఆ లాడ్జ్ అద్దెకు తీసుకున్న వ్యక్తి ఈ పేకాట నిర్వహణకి బీజం వేశాడు. అక్కడ పేకాట ఆడుతున్న 14 మందిని అరెస్ట్ చేశాం. అదేవిధంగా పేకాట నిర్వహణకి కారకుడైనటువంటి ఒక ఆర్గనైజర్ అందులో ఉన్నాడు. అలాగే ఆ లాడ్జ్ మేనేజర్ని, ఆ లాడ్జిని అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిని కూడా ఇందులో కేసులో బుక్ చేయడం జరిగింది. 71,390 రూపాయలు మేము సీజ్ చేయడం జరిగింది. అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది.